హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డియర్ చున్ను ఛానల్. ఈరోజు మా పాప బర్త్డే కైరుచి హోటల్లో జరిగింది. అది మీకు చూపించాలని చేస్తున్నాను ఈ వీడియో. అంతకుముందు మేము రిటర్న్ గిఫ్ట్స్ కోసం సెలెక్ట్ చేసాము, వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కొన్ని కొన్ని బొమ్మలు చూసామన్నమాట, రిటర్న్ గిఫ్ట్స్కి ఏ బాగుంటాయి అని చెప్పి. లాస్ట్లో చూపిస్తాను మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఏ సెలెక్ట్ చేసాము అని. కొన్ని లాఫింగ్ బుద్ధాస్ అన్నీ చూసామన్నమాట కొన్ని చోట్ల. అంతకన్నా ముందు పాప డ్రెస్ సెలెక్ట్ చేయాలని చెప్పి చిక్పేట మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, అక్కడికి వెళ్ళాము. అక్కడ సుదర్శన్ మాల్ అని చెప్పి బాగుంది. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు, పెళ్ళిళ్ళు సీజన్ ఉంది కాబట్టి. ఇప్పుడు మా పాప పుట్టినరోజుకి అని చెప్పి మేము అక్కడ అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్యలో మేము కేక్ కట్ చేయాలనుకున్నాము. సో మాకంత దగ్గరలో లేకపోయేసరికి మేము ఒకరిని కాంటాక్ట్ అయ్యి, తమిళనాడులో ఉంది ఫౌండేషన్, తంగం ఫౌండేషన్ అని చెప్పి అక్కడ వాళ్ళతో మేము కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇంత అమౌంట్ అని పే చేసి అక్కడ మా పాప పేరుతో వాళ్ళు వాళ్ళకి అన్నదానం కానీ వాళ్ళతో కలిసి వాళ్ళు కేక్ కట్ చేయడం జరిగింది. మాకు ఇదైనా ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఒక వెళ్తే ఏంటంటే మేము వాళ్ళ మధ్యలో కట్ చేయలేదని ఒక ఫీలింగ్ ఉండింది, కానీ మాకు ఇక్కడ దొరకలేదన్నమాట దగ్గరలో. సో ఇదన్నా ఒక హ్యాపీగా ఫీల్ అయ్యాం కదా అని చెప్పి. చూడండి, ఇలాగ చేస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కమెంట్ చేయండి, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాము. మీరు కూడా ఇలా చేయాలనుకుంటుంటే మేము వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం, మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. తంగం ఫౌండేషన్ ఇది. ఇక్కడ మేము లాస్ట్కి మేము కప్స్ సెలెక్ట్ చేసామన్నమాట. ఇదైతే మా ఆయన 1:30 వరకు నైట్ ప్యాక్ చేశాడు. మాకెందుకో ఎవరికైనా కానీ జెంట్స్కైనా ఉమెన్స్కైనా కప్స్ అయితే యూనిక్గా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. సో మేము ఇదే సెలెక్ట్ చేసామన్నమాట. కప్స్ ఇవ్వడం గుడ్డా బేడా అని చెప్పి కమెంట్ చేయండి. తర్వాత వచ్చి మా ఆయన అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి 4:30కి వెళ్ళి తనే దగ్గరుండి అన్నీ క్లీన్గా ఎలా ఉంది అని చెప్పి తనే దగ్గరుండి చేపించాడు ఫుల్ వర్క్ మొత్తం. ఎలా ఉందో చెప్పండి డిజైన్ అంతా. ఒకవేళ మీకు ఇలా డిజైన్ చేయించుకోవాలని చీప్ అండ్ బెస్ట్గా అనిపిస్తే కనుక మీరు కమెంట్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే మీకు కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాము. ఇది బెంగళూరులో ఉండే వాళ్ళకి మాత్రమే. ఫైనల్గా లుక్ ఇదండి, ఎలా ఉందో చూసి చెప్పండి. ఫైనల్ లుక్ అన్నమాట ఇది. తర్వాత మా పాప బర్త్డే జరిగేసి ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు అన్బాక్సింగ్ అన్నమాట, ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి అని చెప్పి. ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి దీంట్లో అయితే కనుక నాకు చాలా టెడ్డీ బేర్స్, పాపకి చాలా బట్టలు, బొమ్మలు అన్నీ వచ్చాయి. కానీ యాక్చువల్గా ఏంటంటే నేను చాలా బొమ్మలు కొనాలి అనుకున్నాము. అంటే మనం పాప కొద్దిగా పెద్ద అవుతుంటేనే కదా మనం బొమ్మలు కూడా కొంటాము. సో దీంట్లో మాత్రం నాకు ఒకటి ఒక పాండా కవర్ వస్తుంది, అది మాత్రం కొనాలి అనుకున్నాము. సో లక్కీగా మాకు గిఫ్ట్స్గా ఇచ్చారనమాట, అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా గోలగోలగా ఉందన్నమాట, అందుకే మేము ఇక్కడ మ్యూజిక్ అనేది యాడ్ చేసాము. కొన్ని పిల్లలందరూ ఆడుకుంటున్నారన్నమాట. ఈ బొమ్మలన్నింటిలోనూ మా పాపకి రెండు చాలా ఇష్టం. ఒకటి వీల్ రాక్ చైర్ అన్నమాట, రాకింగ్ చైర్ అని ఒకటి వస్తుంది కదండి అది.
ఇప్పటికీ దాంట్లోనూ తింటుంది, దాంట్లోనే పడుకుంటుంది ఒక్కొక్కసారి. ఎలా ఉన్నాయో గిఫ్ట్స్ కూడా మాకు ఒకసారి కమెంట్ చేయండి, మేము కూడా ఒక హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలా మీరు ఎవరైనా అనుకున్నారా అంటే, మనము ఒక బొమ్మ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ బొమ్మ సడన్గా ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి, బర్త్డేస్ అలా పాప పిల్లలకు కానీ అదే గిఫ్ట్ వస్తే ఎలా అనిపిస్తుందో ఒకసారి కమెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, మేము కొనాలనుకున్నది మనకి సడన్గా మనకు కనిపించేది ఒక హ్యాపీనెస్ వస్తుంది కదండి, ఆ హ్యాపీనెస్ అయితే నాకు వచ్చిందనమాట. నేను అంత ఎగ్జైట్మెంట్గా చెప్పాను కదండి, ఇదే ఇది చూసినప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఇన్ని బొమ్మలు ఉన్నా కూడా మా కూతురు అయితే వీటితో ఏటితోనూ ఆడుకోదండి. కిచెన్ సామాన్లతో కప్పు స్పూన్ ఇచ్చేసామంటే తనకు అదే ఒక హ్యాపీనెస్. ఎంత ఏడ్చినా ఆ కప్పు స్పూన్ ఇచ్చేసినామంటే హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. మా హస్బెండ్ అయితే 2 డేస్ నుంచి అట్లీస్ట్ 1 మంత్ నుంచి మా కూతురు బర్త్డేని ప్లాన్ చేస్తున్నాడు. 2 డేస్ ముందు నుండి అయితే అసలు తినట్లేదు ప్రాపర్గా. ఎప్పుడెప్పుడు బర్త్డే వస్తుందో ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేద్దామా అనుకుంటూ ఉన్నాడు. ఆ రోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినలేదన్నమాట. అంత హ్యాపీలో ఉన్నాడు. ఇది రాకింగ్ చైరు. బర్త్డే అయిన తర్వాత మాకు ఆన్లైన్లో వచ్చిందన్నమాట. మా ఆయన ఫ్రెండ్ ఒకరు వచ్చి ఆ రోజు తీసుకురాకుండా ఆన్లైన్లో బుక్ చేసి పంపించారు.
అన్బాక్సింగ్ మొత్తం అయిపోయింది. ఇది ఫైనల్ లుక్. గర్ల్ బేబీస్కి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం కదండి. యాక్చువల్గా టెడ్డీ బేర్స్ చాలా వచ్చినాయి మా పాపకి. నాకైతే ఈ పింక్ టెడ్డీ బేర్ చాలా బాగా నచ్చింది, అండ్ గ్రే కలర్ అండ్ రెడ్ కాంబినేషన్లో. ఫైనల్గా అయితే అన్ని బొమ్మలు వచ్చాయండి. చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటుంది ఈ బొమ్మ దీంతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, కమెంట్ అండ్ షేర్.